హలో అందరికీ అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట ఈ వీడియో ఏంటంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం పిల్లలు బట్టలు ఆడుకుంటూ ఉంటారు కదా బయట లేదంటే పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం మురికి చెప్పకుండానే ఎక్కువగా ఉంటుంది అసలు మురికి పోకుండా ఉంటుంది సో అవన్నిటికీ మనం ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే ఉందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇవి వచ్చేసి వాషింగ్ అండ్ బాల్స్ అండి ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అలాగే కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మా పాపకి బట్టలకి ఏంటంటే ఇప్పుడు తను సెవెన్ మంత్స్ కదా నేను ఫుడ్ తినిపించినప్పుడు లేదంటే ఇలా ప్యూరిస్ తినిపించినప్పుడు కొన్ని పాలు తాగినప్పుడు కానీ అలా అంట్లు మరకలు అనేటివి ఉండిపోతాయి అనమాట నేను నార్మల్గా వాష్ చేసినప్పుడు అవి పోవట్లేదు సో నేనేంటంటే ఈ బాల్స్ తీసుకున్నాక నాకు ఎలా యూజ్ అయ్యాయి అనేసి బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది సో నేను ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి అయితే వీడియో తీసాను ఇది మా బాబు టీషర్ట్ అండి చూస్తున్నారు కదా వాడు అయితే కొద్దిగా అక్కడ అక్కడ ఆడుకుంటాడు కాబట్టి మనకి మరకలు ఉంటాయి ఇక్కడ మా పాప డ్రెస్కి కూడా కొన్ని మరకలు చూపించాను కదా ఇప్పుడు ఇవి ఎలా వాష్ అయ్యాయి ఎలా యూజ్ అయ్యాయి అనేది ఒకసారి మీరే చూడండి ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను లిక్విడ్ మా యూజ్ చేయడం మానేశానండి ఎక్కువ లిక్విడ్ యూజ్ చేస్తేనే వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు అనేది ఉంటుందన్నమాట కానీ నేను ఇక్కడ నాకు లిక్విడ్ యూజ్ చేస్తే అంతగా నచ్చలేదు సో అందుకోసమని నేను సర్ఫే యూజ్ చేస్తాను టైడ్ సర్ఫ్ అది అలాగే ఇప్పుడు నేను మన పిల్లల బట్టలు కదా నేను ఇక్కడ మధ్య మధ్యలో ఈ వాషింగ్ బాల్స్ అనేటివి వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఇంకా మనకి వాష్ అయ్యేటప్పుడు మన బట్టలకు ఉన్న మురికి కానీ అలాగే మనకి ఫైనల్గా స్పిన్ అయిన తర్వాత మనకి చిక్కులు చిక్కులుగా ఉంటుంది ముఖ్యంగా అది కూడా ఉండదు అనమాట ఈ వాషింగ్ బాల్స్ కొద్దిగా రఫ్గా ఉండే కదా చూసారు కదా ఈ బాల్స్ అనేటివి మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే పెట్టేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తానన్నమాట ఇక ఇందులో మనం మన ఇష్టం అండి నేనైతే క్విక్ వాష్ పెట్టాను క్విక్ వాష్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు బట్టలు వాష్ అయిన తర్వాత చూపిస్తాను ఎట్లా వాష్ అయినాయి అనేసి ఇంకా ఈ మురికి అనేది నాకైతే అసలు పిండిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నేను ఈ బాల్స్ వేయకముందు పిండిన క్లాత్స్కి బాల్స్ వేసి పిండిన క్లాత్స్కి చాలా డిఫరెంట్ ఉందన్నమాట ఎందుకంటే ఈ చిన్న చిన్న మరకలు కూడా పోకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది కదా సో అందుకని నేను ఈ బాల్స్ వేసి చూశాను నాకైతే బాగా అనిపించింది వెస్ట్ రిజల్ట్స్గా ఉంది కాబట్టి ఈ వీడియోని మళ్ళీ మీ వరకు కూడా తీసుకురావాలనేసి చేశాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్ టాప్ లోడ్ ఏంటంటే అంత ఫ్రంట్ లోడ్ కంటే కొంచెం మామూలుగా వాష్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను ఎక్కువ బట్టలు మురికి ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇది ఈ బాల్స్ వేసుకొని చేసుకుంటే మంచిది అంటే మరీ అంతగా మురికి ఉన్న బట్టలు అయితే ఏమి ఉండవు కదా నార్మల్గా చెప్తున్నాను వచ్చేసి వాష్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్న వీడియో అండి ఇవన్నీ కూడా బాల్స్ని మనం సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక మనం ఈ క్లాత్స్ అనేటివి చిక్కులు చిక్కులుగా ఉన్నాయా బాగానే ఉన్నాయా చూపిస్తాను చూడండి ఈ బాల్స్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తానండి ఇంకా ఇవన్నీ తీసేసిన తర్వాత మీకు క్లాత్స్ అన్నిటివి ఎలా ఉన్నాయో చూడండి చిక్కులు చిక్కులుగా లేకుండా విడివిడిగా ఎంత బాగున్నాయో ఇంకా క్లాత్స్ కూడా మరకాలేం లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇది మా పాప టీషర్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి